సో రైన్ ఫాల్ అనేటువంటిది క్రైటీరియాగా తీసుకున్నటువంటిది తీసుకోవడం అనేది ఉపయోగకరంగా అయితే నాకు కనపడుతుంది. ఫస్ట్ రెండోది వచ్చి చిత్తూరు జిల్లా గారిని చూసుకున్నట్లయితే 81,000 హెక్టార్ల నాటు లేదు, 81,000 హెక్టార్ల నాటు లేదులో ఎలా ఉంది 24,000 హెక్టార్స్ ఐడి ఇరిగేటెడ్ డ్రైవ్ అంటే ట్యూబ్ వెల్స్ సాగు, మిగిలినంత 81,000 24,000 ఫోన్లు మిగిలినంతా కూడా రైన్ బెల్ట్గా సాగు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే డ్రైలాండ్ అగ్రికల్చర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైలాండ్ అగ్రికల్చర్ ఏ విధంగా అంటే ఉదాహరణకు ఆంధ్రపూర్లో డ్రైలాండ్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ ఇస్తే, సో దానికి సంబంధించినటువంటి సజెషన్స్ చిత్తూరు జిల్లా వరకు ఏమైనా 15 డేస్కి ఒకసారి అలా 30 డేస్కి ఒకసారి స్పెషల్ సైంటిఫిక్ డిఫ్యూజ్ చేసి దాని మీద మాకు సజెషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం. సో డ్రైలాండ్ అగ్రికల్చర్లో స్పేసి ఆపరేషన్స్ ఉండేటువంటి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇది రెండవ రిక్వెస్ట్ చిత్తూరు విషయం. తర్వాత కనుక చూసుకున్నట్లయితే తిరుపతి డిఓ గారు చెప్పినట్లుగా సాగు విస్తీర్ణం చాలా తగ్గిపోతుంది. సో భారతీయ ఖరీఫ్లో కానీ చూసుకున్నట్లయితే 81,000 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి ఓన్లీ 41,000 మాత్రమే సాగు అయింది. ఈ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఖరీఫ్లో యాజాండే 33,000 హెక్టార్లు మాత్రమే సాగు. సో సెప్టెంబర్ వరకు కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 41,000 సాగు అయితే కొన్ని వేలు ఈ సంవత్సరం ఒక 2000 ఎంత పెరిగినారు ఒక 43,000 సాగు అయ్యే పరిస్థితి ఉంది. అంటే 42-43% మించి సాగు అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో దీనికి కారణాలు ఏంటి అని చెప్పి మేము స్టడీ కూడా చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో కలెక్టర్ గారు కేసీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిన్న మా ఏఓస్ ఏడిఎస్ తోటి కూడా సాగు విస్తీర్ణం తగ్గడానికి కలవంటి కారణాలు పీడిఎల్ ఫంక్షనరీస్ దగ్గర తీసుకోవడం. ఓ లాస్ట్ టైము టీఎన్వీలో కూడా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. మెయిన్గా అడవి పందుల వల్ల నష్టపోవడం, రెండవది ఏనుగుల వల్ల నష్టపోవడం. అంటే పంట వేస్తే పంట కోసం వచ్చి మా ప్రాణాలు తీస్తున్నాయి, మాకు పంట కంటే ప్రాణాలు ముఖ్యం కదా అని చెప్పి మేము రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు రైతులు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వీటిని ఏ విధంగా మనము మినిమం చేయవచ్చు, ఏ విధంగా సాగు భవిష్యత్తులో ఇంకా రాను రాయలసీమ జిల్లాల్లో సాగు ఇంకా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఏమైనా ప్రత్యేకమైన చూసుకుని సాగు ఏ విధంగా పెంచాలి అన్నది కూడా ఒక డిస్కషన్ లాంటిది నాగవాలంతగా చేసినట్లయితే చేసి సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం.